Thank you so much for being subscriber to my YouTube channel. January 20 is the last day to join January batch for Kevin's complete spoken English course. Kevin's complete spoken English course lo oka Telugu medium student ni basic grammar, advanced grammar, sentence formation and translation foundation ichi valaki building lante book reading, comprehension, listening and writing activities. Idi building. ఈ యాక్టివిటీస్ మంచిగా చేపించిన తర్వాత ఒక స్టూడెంట్ని రైటింగ్ అండ్ స్పీకింగ్ కోసం తయారు చేస్తాము. ఇది ఎలా చేస్తాము? రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. రైటింగ్ ప్రాజెక్ట్స్లో స్టూడెంటే సొంతంగా రాస్తాడు, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ స్టూడెంటే సొంతంగా కెమెరా ముందు వచ్చి మాట్లాడతారు. అలా తయారు చేస్తాము, అలా తయారు చేయాలని చెప్పి ఈ కోర్స్ని ఇలా 10 మంత్స్ ప్రోగ్రామ్గా స్ట్రాంగ్ ఇంటెన్స్ కోచింగ్గా చేసాము. సో దిస్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఏమేమి వర్క్ చేస్తారో ఆ ఫౌండేషన్ మొత్తం కలగజేయాలని మనం 10 మంత్స్ చేస్తున్నాము. దిస్ ఈజ్ రియలీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అ తెలుగు మీడియం స్టూడెంట్ టు బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. 10 మంత్స్ కోర్స్ ఎవరు చెప్పట్లేదు. ఇట్లా రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాము, మీతోనే రాపిస్తాము, మీతోనే మాట్లాడిపిస్తాము అని ఎవరు చెప్పట్లేదు. బట్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ సిస్టమ్. ఇఫ్ యూ డూ ద హోంవర్క్, మేము ఒకటే అడుగుతున్నాం, మీరు హోంవర్క్ చేయండి, మీకు క్లాసెస్ అర్థమవుతుంది, ఈజీ ఎక్స్ప్లెనేషన్. మీరు హోంవర్క్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. హోంవర్క్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. హోంవర్క్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్టూడెంట్ వాంట్స్? ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి ఏం రిజల్ట్ కావాల్సింది ఉంటుంది? నేను ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, వాళ్ళ కోరిక ఏది ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ ఎగ్జాక్ట్లీ డెలివర్ ఇన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇఫ్ యు ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్, కమిటెడ్ స్టూడెంట్ అంటే వాళ్ళు ఫీజు కడతారు, డైలీ 1 అవర్ క్లాస్ వింటారు, డైలీ 1 అవర్ హోంవర్క్ చేస్తారు, దిస్ ఈస్ కమిట్మెంట్. ఓకే, పుట్టి డబ్బు కట్టి చేరడం కాదు, మనీ, టైం, ఎఫర్ట్, ఇది 3 ఇచ్చేవాళ్ళ కమిటెడ్ స్టూడెంట్. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే దెన్ జాయిన్ January 10 batch, బికాస్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఆఫ్టర్ దిస్ దెర్ విల్ బి నో మోర్ అడ్వర్టైజ్మెంట్స్, నో మోర్ అనౌన్స్మెంట్స్. దిస్ అడ్మిషన్స్ విల్ క్లోజ్ టుడే. టుడే ఇస్ ద లాస్ట్ డే. అండ్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇంగ్లీష్ నిజంగానే నేర్చుకోవాలంటే దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ జనవరి బ్యాచ్. ఫింగర్స్ ఆన్ వాట్సాప్ ఆన్ ద నంబర్ బిలో. ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ ఇన్ ద కోర్స్. హాయ్, దిస్ ఈస్ నాగరాజ్. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్లోబలైజేషన్. దస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దట్ గ్లోబలైజేషన్ హ్యాస్ నాట్ ఓన్లీ పేవ్డ్ వే ఫర్ ఎలివేటింగ్ డెవలపింగ్ కంట్రీస్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ పావర్టీ, బట్ ఆల్సో హెల్ప్డ్ అచీవ్డ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. Involves growing in multinational corporations and transnational corporations. The international institutes that oversee world trade and finance that play an increasingly important role in this globalization. Although most of the people continue to live as a citizen of single nation, they are culturally, materially, psychologically engaged with the lives of people of other countries as never before. When people in United States call a helpline or make an airline reservations, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Other English speakers around the world to prepare tax returns for US companies, evaluate insurance claims and attempt to recollect the overdue bills by telephone from thousands of kilometers and numbers of time zones away. Globalization is the emergence of global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world.